పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే, సింగరేణిలో మార్పేరుతో విధులు నిర్వహించి 2 నెలల సర్వీస్ ఉండగానే కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి బాధితులంతా కూడా రామగుండం రీజియన్ 1 పరిధిలోని జీఎం కార్యాలయం ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మారు పేర్లతో ఉన్నటువంటి మమ్మల్ని వెంటనే కారుణ్య నియామకాలకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ కూడా వారు ఆందోళన చేపట్టారు. అలాగే ఆర్ఎల్సీ రీజియన్ లేబర్ కమిషన్ చెప్పిన సూచనల మేరకు కూడా మమ్మల్ని తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు, కాబట్టి ఖచ్చితంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 300 మందిని మమ్మల్ని వెంటనే విధిలోకి తీసుకోవాలి. సింగరేణి సంస్థ కావాలనే జాప్యం చేస్తుంది విజిలెన్స్ పేరిట, అలాగే మార్పేల పేరిట కావాలనే సింగరేణి సంస్థ జాప్యం చేస్తుందంటూ కూడా బాధితులు ప్లకార్డులతో జీఎం కార్యాలయం ముందైతే నిరసన చేర్పాడు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, ఖచ్చితంగా నా కారుణ్య నియామకాల పత్రాన్ని ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో 300 మంది కార్మికులు సింగరేణి జీఎం కార్యాలయం ముట్టడికి చేపడతామంటూ కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో సాధారణ 14వ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మేయర్ అధ్యక్షన ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. ఇందులో కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేట్లు ప్రజల సమస్యల పట్ల పలు తీర్మానాలు చేశారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగ వేతనాలు, అలాగే ప్రజా సమస్యలపైన ఆమోదం అయితే తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యే ముందు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎఫ్సీల నుండి విష వాయువులు, విష పదార్థాలు, విషపు నీరంతా కూడా వెళ్తుంది. ఇవన్నీ కూడా జనావాసాలకు వెళ్తుంది. ఖచ్చితంగా వీటిపైన వెంటనే కౌన్సిల్ తీర్మానం చేసి ఆమోదం చేసి ఆర్ఎఫ్సీ సంస్థ పట్ల తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అలాగే మరికొంతమంది కార్పొరేటర్లు ప్రజా సమస్యలను రామగుండం కార్పొరేషన్ గాలికి వదిలేసింది. పలు డివిజన్లు కూడా ప్రజా సమస్యలు చిత్తాచేదనం పేరుకుపోయా, వీటన్నీ కూడా వెంటనే తీర్మానం చేయాలంటూ కూడా పాలక వర్గం పట్ల కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో దొంగలు రెచ్చిపోయారు. సాక్షాత్తు డైరెక్టర్ బైక్ని ఓ దొంగ దొంగిలించారు. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కంకిరెడ్డి డైరెక్టర్ కంకిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సీసీ ఫుటేజ్ను పరిశీలించారు పోలీసులు. పుత్తకపల్లి పోలీసులు దొంగతనం ఛేదించే పనిలో పడ్డారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు.